మాజీ మంత్రి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మరో వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్లోని అపార్ట్మెంట్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి. గచ్చిబౌలిలో అపర్ణ నెరెన్ అపార్ట్మెంట్ పార్కింగ్ విషయంలో వివాదం రేగింది. దీంతో నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని తన మనుషులతో చితకబాదారు. ఇక్కడ పార్కింగ్ చేయొద్దని చెప్పినందుకు సెక్యూరిటీ సిబ్బందిపై ఇలా దాడి చేశారని చెబుతున్నారు. ఈ దాడి జరుగుతున్న సమయంలో అపార్ట్మెంట్ వాసులు కొందరు చిత్రీకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వివాదంపై అనిల్ కుమార్ యాదవ్ స్పందించాల్సి ఉండగా అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగింది అన్నది కూడా క్లారిటీ లేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు టీడీపీ కూడా ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఏపీలోనే కాదు వైసీపీ రౌడీజం పొరుగు రాష్ట్రాలలో కూడా తన ప్రతాపం చూపిస్తుందని, ఇక్కడ పార్కింగ్ చేయదు అన్న పాపానికి హైదరాబాద్ గచ్చిబౌలిలో అపర్ణ నెరన్ అపార్ట్మెంట్ సెక్యూరిటీ సిబ్బందిపై నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ దాడి చేశారని తన మనుషులతో చితకబాదారు అంటూ ట్వీట్ చేసింది. ఏపీ రాజకీయాల్లో అనిల్ కుమార్ యాదవ్ కొద్ది రోజులుగా హైలైట్ అవుతున్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వర్గపోరుతో పాటు నారా లోకేష్ అనిల్ను టార్గెట్ చేశారు. అలాగే ఆయన కొంతకాలంగా దూకుడు తగ్గించారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ మాజీ మంత్రి రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారు. లోకేష్ చేసిన విమర్శలకు కౌంటర్లు ఇస్తున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పరిణామాలతో పాటుగా కీలక అంశాలపై చర్చించారు. పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరారు. సీఎం కూడా సానుకూలంగా స్పందించారు. నియోజకవర్గంలో మళ్లీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇంతలో అపార్ట్మెంట్ పార్కింగ్ విషయంలో వివాదం రేగింది.